రామాయణపేట మున్సిపల్ పట్టణంలోని 9వ వార్డులోని గ్రంథాలయంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ దేవుని జయరాజ్తో కలిసి మున్సిపల్ చైర్మన్ పల్లి జితేందర్ గారు ప్రారంభించారు. 9వ వార్డులో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటి వెలుగు శిబిరంలో కంటి పరీక్షకు వచ్చిన ప్రజలతో ఆమె మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు శిబిరంలో వైద్యుల పనితీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం క్యాంప్ ఇన్ఛార్జ్ కుమారి డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన పై వారందరూ కూడా కంటి పరీక్షలు చేయించుకొని కంటి సమస్యలు మామూలుగా ఉన్న వారికి కంటి అద్దాలు మరియు మందులను ఉచితంగా వెంటనే అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, యాదగిరి మేనేజర్ శ్రీనివాస్, క్యాంప్ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రావణి, వైద్య ఉన్నతాధికారి సత్యవతి, సూపర్వైజర్ సునంద, మున్సిపల్ కౌన్సిలర్ దేవుని జయరాజు, సుందర్ సింగ్, చిలుక గంగాధర్తో పాటు నాయకులు చంద్ర కొండలరెడ్డి, చింతల యాదగిరి, దేవుని రాజు, మల్యాల కిషన్, సరాఫ్ శ్యామ్ కుమార్ తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మన రామాయణపేట మున్సిపాలిటీ ఆఫీస్లో 9వ వార్డు కంటి వెలుగు కార్యక్రమాన్ని మన మున్సిపల్ చైర్మన్ గారు పల్లె జితేందర్ గౌడ్ గారు అండ్ మున్సిపల్ కౌన్సిలర్ దేవని జయరాజు గారు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుండి 4 రోజులు ఈ కార్యక్రమం మున్సిపల్ ఆఫీస్లో జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాము. ఇప్పటివరకు మనం 7 వార్డులు కంప్లీట్ అయ్యాయి. అందులో 3899 మందికి చూడడం జరిగింది. 921 మంది క్లాసెస్, ప్రిస్క్రిప్షన్ అండ్ రీడింగ్ క్లాసెస్ అడ్వైజ్ చేయడం జరిగింది.